టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. చిత్తూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో హిందువుల ఆలయంపై దాడులు పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చిత్తూరు జిల్లా బీజేపీ నగర అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి భావని ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేసిన బీజేపీ కార్యకర్తల మీద అన్యాయంగా అమానుషంగా ఒక మహిళ అని కూడా చూడకుండా జిల్లా అధ్యక్షురాలపై దాడి చేయడం చాలా దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ కార్యకర్తలు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం ప్రారంభించారు. పోలీసులు జిల్లా అధ్యక్షురాలను కూడా చూడకుండా, పోలీసులు మహిళా పోలీసుల సహాయం కూడా ఉపయోగించకుండా, పోలీసులు వైసీపీ అధికారంలోకి వచ్చాక 150 వరకు ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగాయని అన్నారు. వీటిని నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంతేకాకుండా ఘటన జరిగిన ప్రదేశాలు కూడా మంత్రులు పరిశీలించలేదు. దేవాదాయ శాఖ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాష్ట్రంలో శాంతి భద్రత విఘతం కలుగుతుంటే ఏం చేస్తున్నారు? హిందూ ఆలయాలపై దాడులు బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారంటూ హిందువుల దేవాలయాలపై దాడులు చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠిన శిక్షను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు జేసీ మహాలక్ష్మి, సుమతి, మాలతి, బ్రహ్మానందారెడ్డి, సురేష్ రామ్, పుష్పలత, తోటపాలెం వెంకటేష్, బీజేపీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు అక్కడ విజయనగరం రాజావారు కోసపాటి వంశీయులు ఆ రాజుగారిని అక్కడ చైర్మన్షిప్ నుంచి కూడా తొలగించడం జరిగింది. అడిగితే ఆయన మీద పదజాలాలు వాడినటువంటి ఎల్లంపల్లి గారు పెద్ద ఆయన వయసులో పెద్దవారని కూడా చూడకుండా ఆయన మీద పదజాలాలు గదవా అనేటువంటి పదజాలాలను వాడినటువంటి ఎల్లంపల్లి గారు ఎలాంటి ఏ విధమైనటువంటి పెద్దల మీద గౌరవం ఉంది అనేది కూడా ప్రశ్నిస్తున్నాము. ఆ రాజావారిని చైర్మన్షిప్ నుంచి తొలగించడం అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి ఇట్లాంటి చైర్మన్ గా ఏం చేస్తా ఉంటారు అనేసి అడిగినారు. నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాను. తిరుమలలో మరి తిరుమల కొండ, అదేవిధంగా శ్రీశైలంలో కూడా అనేక ఇట్లాంటి కుశ్చర్యలు పాల్పడుతున్నారు. అదేవిధంగా తిరుమల కొండలు చూసినట్లయితే మనం ఇప్పుడు బస్సు టికెట్లు వెనకాల టుడే టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.